ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తో తస్య నిస్సరతే వాణిజను కన్యా ప్రవాహవత్ రహస్యవాణి ప్రేక్షకులకి నమస్కారం మన ఇవాళ ఇరవై ఒకటో తేదీ ఆదివారము నవమి తిది ఇవాళ ఉదయం ఎనిమిది నలభై వరకు రోహిణి నక్షత్రం ఉండి దాని తర్వాత మృగశిర నక్షత్రం వస్తుంది సో ఇవాళ రోహిణి మృగశిర మధ్యలో ఆదివారం వచ్చినప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసినట్లయితే ఎవరైనా కానీ చూడండి వాళ్ళ పిల్లలు మాట వినట్లేదన్న పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్నారండి మాటిమాటికి గొడవ చేస్తూ ఉంటారు తండ్రితో గొడవ పెట్టుకుంటూ ఉంటారు లేనట్లయితే వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో పెద్దవాళ్ళు అక్కడ బాస్తో మాటిమాటి గొడవలు అవుతూ ఉంటాయి అలా అవుతున్న ఇవాళ మీరు చేయాల్సిన పరిహార మార్గం ఏమిటి అంటే రవి రాహు శని ఈ మూడు గ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించండి ఇవాళ నేతితో దీపాన్ని వెలిగించి ప్రదక్షిణ చేసి చక్కగా అక్కడి నుంచి గోశాలకు వెళ్ళి గోవుకి గోధుమ రవ్వ క్యారెట్లు బెల్లము ఈ మూడు తినిపించండి గోవుకి తినిపించి చక్కగా అక్కడే కూర్చొని ఆదిత్య హృదయ పఠనము చేసి సూర్యభగవానుడికి పాయసాన్ని నైవేద్యం పెట్టండి మీ యొక్క సంతానంతో కావచ్చు మీ తండ్రితో కావచ్చు మీకు ఉద్యోగం ఇచ్చినటువంటి మీ బాస్తో కావచ్చు ఏదైనా గొడవలు జరుగుతున్నట్లయితే వాళ్ళ వాళ్ళ మూలంగా మీకు ప్రెషర్ ఉన్నట్లయితే ఎక్కువగా ఒత్తిడి ఉన్నట్లయితే మీకు ఆ ఒత్తిడి అనేటువంటిది గొడవలు అనేటువంటివి తగ్గుతాయి ఇక ఇవాళటే ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంది అని చూద్దాం ముఖ్యంగా ఇవాళ ఎనిమిది నలభై వరకు రోజుని ఉండి దాని తర్వాత మృగశిర నక్షత్రం ఉంది కాబట్టి ముందుగా మనం మేషరాశి వారికి ఏ విధంగా ఉంది చూసినట్లయితే మేషం వారికి ఇవాళ మీరు చెయ్యాలనుకుంటున్నటువంటిది ఎలాగైనా సరే చేయాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ విల్ కలిగి ఉంటారు భూ సంతాన సంబంధించిన మరియు హైయర్ ఎడ్యుకేషన్ నార్మల్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు కొన్ని శుభవార్తలు వినడము మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా చక్కగా కలిసి రావడం అనేటువంటిది కనిపిస్తుంది అయితే మీరు వాళ్ళ కాస్త ఏదైనా రాతకోతలు కావచ్చు ఎవరికైనా ఏదైనా మాటివ్వడం కావచ్చు కమ్యూనికేట్ చేసే విషయాల్లోని అప్పులు తీసుకునే విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు ఇక తదుపరి వృషభ రాశి వృషభం వారికి కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇంకా చాలా బాగుంది చెప్పాలంటే అయితే ఇక్కడ కొన్ని షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కావచ్చు మరియు ముఖ్యంగా యాన్సిస్టర్స్ ప్రాపర్టీ సంబంధించినటువంటి విషయాలలో చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళు మీకు మరియు ఏదైనా ప్రయోగాత్మకంగా చేసేటువంటి పనుల్లోని కలిసి రావడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది అయితే మీరు వాళ్ళ కాస్త ధన విషయములలో మరియు పిల్లల విషయాల్లోని క్రియేటివ్ ఫీల్డ్లో ధనం ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లోనే కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఇవాళ ప్రత్యేకంగా ధన కుటుంబ మనీ సర్కులేషన్ విషయంలోని అడ్వర్టైజ్మెంట్ చేసేటువంటి వారికి మరియు మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది ఇవాళ అయితే మీరు కాస్త ఇవాళ ఏంటంటే ఏదైనా ఒక వస్తువు కావచ్చు వాహనం కావచ్చు విద్యా సంబంధించినటువంటి నిర్ణయం కావచ్చు తల్లిగారి యొక్క ఆరోగ్య విషయం కావచ్చు ఈ యొక్క విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఇక తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మీకు ఇవాళ ముఖ్యంగా ఉద్యోగరీత్యా ఒక పొజిషన్ రావడం కానివ్వండి ధన విషయంలో చక్కటి క్లారిటీ కానీ చక్కటి ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బంది తొలగిపోవడం కానివ్వండి మీరు ఏదైతే అప్పు ఆశిస్తున్నారో ఆ యొక్క అప్పు విషయంలో మీరు అనుకున్నంత మీకు రావడం కానివ్వండి ఏదైనా ఒక బ్యాంక్ నుంచి పోటీ పరీక్షల్లో కావచ్చు లేనట్లయితే ఏదైనా పోటీ విషయాల్లో కావచ్చు గెలవడం అనేటువంటి స్పష్టంగా కనబడుతుంది ఇక మీరు ముఖ్యంగా ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలో మీ తమ్ముళ్ళు మీ కొలీగ్స్ మీ దగ్గర వాళ్ళ విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే వాళ్ళతో ఏదో తెలియని ఒక మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు ఇటువంటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి జాగ్రత్త అంటే ఇక తదుపరి సింహరాశి సింహరాశి వారికి గనక చూసుకున్నట్లయితే ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితి అనేటువంటిది ముఖ్యంగా మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లోని చాలా అనుకూలంగా ఉంది ఇవాళ అలాగే రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి క్రియేటివ్ ఫీల్డ్ వారికి అంటే సినిమా టీవీ యాంకరింగ్ ఇంటర్వ్యూ డిజైనింగు వీటిలో అన్నిటిలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది అంటే వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీకు కాకపోతే మీరు ఇవాళ వ్యాపారంలో లేదా ఫ్రెండ్స్కి కానీ కొత్తగా అప్పుడే కొంతమంది చూడమనం మనం ఏదో ఏ చాట్లోనో లేకపోతే ఏ ఫేస్బుక్లోనో ఇంకో ఎక్కడో పరిచయం అవుతారు వాళ్ళు ఏదో వ్యాపారాలు చూపిస్తే అప్పటికప్పుడు ఏదో బాగుందని తొందరపడి పెడుతూ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ కానీ వ్యాపారాల్లో లాభాలు వస్తాయని అలా వారికి ఫ్రెండ్స్కి కొత్తగా అపరిచితులకి డబ్బులు ఇచ్చేటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈరోజు మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మరియు వాహన గృహ వాహన వస్తు రూపేణ లాభం స్పష్టంగా కనిపిస్తుంది కాకపోతే మీరు ఇవాళ తొందరపడి ఉద్యోగం మానేయడాలు ఇటువంటివి పొరపాటును కూడా చెయ్యకూడదు ఇక తదుపరి తులారాశి తులారాశి వారికి మీకు ఇవాళ చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చు మరియు కొత్త అగ్రిమెంట్స్ చేయడం కావచ్చు మీ యొక్క వాగ్దాటి మూలం కానీ అనేకమైనటువంటి విజయాలు పొందడం అనేటువంటిది కనిపిస్తుంది అయితే మీరు ఇవాళ లాంగ్ జర్నీస్ కానీ అదేవిధంగా అబ్రాడ్ అంటే విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండాలి అటువంటి వచ్చినప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి మరి ఇన్వెస్ట్మెంట్స్ పొరపాటును కూడా ఇవాళ చేయకండి ఇక తదుపరి వృచ్చిక రాశి వృచ్చికం వారికి ఈరోజు ప్రత్యేకంగా ధన సంబంధించినటువంటి విషయంలో చాలా బాగుంది అలాగే దూర దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం సంపాదించుకునేటువంటిది కూడా చాలా అనుకూలంగా ఉంది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వృచ్చికం వారికి టీచింగ్ బ్యాంకింగ్ లా రిలేటెడ్ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి మరింత అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది కాకపోతే ఇవాళ మీరు ఆకస్మికంగా వచ్చే లాభాల కోసం ఆశపడి మాత్రం నష్టాలు తెచ్చుకుంటారు ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక తదుపరి ధనుర్ రాశి ధనస్సు రాశి వారికి పార్ట్నర్స్ మూలంగా ధనయోగాలు అదేవిధంగా మీ యొక్క తండ్రి గారికి ఏదైనా సరే విదేశీ అవకాశాలు రావడము అదేవిధంగా పిహెచ్డీస్ రీసెర్చ్ రిలేటెడ్ వర్క్స్లో ఉన్నటువంటి వారికి తత్సంబంధమైనటువంటి విద్యలు చదువుతున్నటువంటి వారికి ఇవాళ చాలా అనుకూలంగా ఉంది అయితే మీరు ఇవాళ కాస్త వివాహ విషయంలోని ఉద్యోగ విషయాల్లోని కీలకమైనటువంటి నిర్ణయాలు సరైనటువంటి సమయంలో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు లబ్ధి పొందుతారు ఏదో రాంగ్ స్టెప్ వేసే ఛాన్సెస్ ఉంటుంది రెండు విషయాల్లో కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవాళ నిర్ణయాలు తీసుకోండి వివాహ లేదా పార్ట్నర్స్ జీవిత భాగస్వామి కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇక తదుపరి మకర రాశి మకర రాశి వారికి వాళ్ళు ఉన్నటువంటి గ్రహస్థితి అనేటువంటిది వివాహ యోగాన్ని క్రియేట్ చేస్తుంది ఎప్పటి నుంచో చూస్తూ ఉంటారు వివాహం అనేటువంటిది జరగట్లేదండి ఒక్క సంబంధం కుదరట్లేదండి అది ఇది అంటూ ఉంటారు మనం వింటూ ఉంటాం కానీ వాళ్ళు మీరు ప్రయత్నించండి ఖచ్చితంగా మీకు మీరు అనుకుంటున్నటువంటిది కొంతమంది మంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటారు ఇంకొంతమంది మంచి ఫ్యామిలీ కావాలనుకుంటారు ఇంకొంతమంది అందంగా ఉండాలనుకుంటారు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు మీరు అనుకుంటున్నటువంటి అనుకున్నట్టుగా వాళ్ళు మీకు దొరికేటువంటి ఛాన్సెస్ ఉంది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అయితే ఇవాళ ముఖ్యంగా మీరు ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అలాగే లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వాళ్ళు ఇక తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ముఖ్యంగా ఇవాళ మీకు లోన్స్ లభించడము వ్యాపారాల్లో లాభాలు సామాజికంగా కొంతవరకు పోటీ తత్వము పోటీ సంబంధించిన వాటిలో కూడా మీరు ఎదుర్కోవడము ఇటువంటివన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే మీరు ఇవాళ రాజకీయ సంబంధించిన విషయాల్లోని షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని సంతాన సంబంధించిన విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక తదుపరి మీనరాశి మీనరాశి వారికి ముఖ్యంగా మీకు ఇవాళ క్రియేటివ్ ఫీల్డ్ ఆర్ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది అయితే మీరు ఇవాళ కాస్త భూమి వాహనములు లేనట్లయితే విద్యా సంబంధించిన విషయాల్లోని మీ పార్ట్నర్స్కి విషయాల్లోని మీ పార్ట్నర్ యొక్క ఉద్యోగ విషయంలోని మీ లైఫ్ పార్ట్నర్ యొక్క ఉద్యోగ విషయంలోని కష్ట జాగ్రత్తగా ఉండాలి అందులో కొంత డిస్టర్బెన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇది ద్వాదశ రాసులు వారి యొక్క ఫలితాలు మరియు పరిహార మార్గం సర్వే జనా సుఖినోభవంతు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్